ఎవరా నువ్వు? నా ఫేస్ కట్ చూస్తే తెలియటం లేదా? చీకట్లో తిరిగేవాడిని సడన్ గా వెలుతురులోకి తీసుకొచ్చి అడిగితే ఎలా గుర్తొస్తుంది సార్? అయ్య బాబాయ్ అలా చూస్తున్నాడేంటి? నేను దొంగని సార్. దొంగ? ఏంటి సెక్సీగా తొడలు కనిపించేలా డ్రాయర్? ఇది కొన్నది కాదండి, ఒక అబ్బాయి స్టూల్ సైడ్ కి వెళ్తుంటే కొట్టేసింది. చిన్న పెద్ద చూడగలనా? పెద్ద పెద్ద బిల్డింగ్లు దాటేటప్పుడు ఇలాంటి డ్రాయర్లు వేసుకుంటే కంఫర్టబుల్ గా ఉంటుంది కదా అని. ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదేంటి సార్, నేను అడగాల్సింది మీరు అడుగుతున్నారు. ఈ హౌస్ నా లాకర్ సార్, నేను కొట్టేసి తీసుకొచ్చే వస్తువులన్నీ దాచే చోటు సార్. నా పర్మిషన్ లేకుండా మీరు వచ్చి మీరెవరో నన్ను అడుగుతారండి సార్. ఏంటి సడన్ గా హిందీ పాట పాడుతున్నావు? ఏంటి హిందీ పాట? భయంతో వణికిపోయేటప్పుడు ఏ పాట అయినా వస్తుంది సార్. చూడండి సార్, మీరు పెద్ద సిబిసిఐడి ఆఫీసరు, నాలాంటి చిల్లర దొంగల్ని టపా టపామని కొట్టారనుకోండి, మీకు అవమానం, మీ హెయిర్ స్టైల్ కి అవమానం. రే, నేను సీక్రెట్ గా చేసే ఉద్యోగం నీకెలా తెలుసు? ఈ చొక్కా వదిలేసాను సార్, మెడ ఊడిపోయేలా ఉంది. అమ్మా, మన ఇంటి లోపలికి నేను ఎప్పుడో వచ్చేసాను సార్. మీరు మీ వైఫ్ తో నేను చేసేది సిబిసిఐడి ఉద్యోగం, ఈ విషయం ఎవరికి తెలియకూడదని రహస్యంగా చెప్తున్నారు కదా సార్, అప్పుడు నేను రహస్యంగా విన్నాను సార్. ఆహా, వీడు నా ఉద్యోగం గురించి తెలుసుకున్నాడు, వీడిని బయటకు వదలడం మంచిది కాదు. మన ఇద్దరు ఉద్యోగాలు రహస్యాలే సార్. నేను కొట్టేసేవాడిని, మీరు పట్టేసేవారు. మీరు అప్పరు, నేను లోయరు. మీకు యూనిఫామ్ లేదు, నాకు యూనిఫామ్ లేదు. మీది గవర్నమెంట్, నాది ప్రైవేటు. కానీ మన ఇద్దరికి ఒక తేడా ఉంది, మీరు కొట్టేవారు, నేను పడేవాడిని. అందుకే మన ఇద్దరికి ఓ చిన్న మిస్అండర్స్టాండింగ్. ఏంటి సార్? అలాగే మన ఇద్దరం కలిసి తింటూ మాట్లాడుకుందామా? ఏంటి సార్? ఇంక నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండు. ఇక్కడే ఉండాలా? నేను దొంగ, మీరు పోలీసు, నన్ను రెడ్ హ్యాండెడ్ గా పెట్టుకుని లోపలికి తోసేస్తారు కదా సార్. ఇది కూడా లోపల ఉన్నట్టే. ఇది లోపల ఉన్నట్ట? మరి నేను కొట్టేసిన ప్రాపర్టీ ఏంటి? ప్రాపర్టీ అది ఎక్కడికి వెళ్ళిచ్చారో అక్కడికి చేరుకుందా పుల్కా. అవును, నీ పేరేంటి? పిట్టల దొర. పిట్ట దొర. బుద్ధుడేంటి అటువైపు తిరిగి కూర్చున్నాడు? ఇదిగోండి సార్ బిల్లు. థ్యాంక్స్ బాబు. ఇవయ్యా తీసుకో. ఇక్కడ నుంచి నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు, ఇక్కడ నుంచి చూసినా నీకేమీ కనపడదు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐ హావ్ ఎ డౌట్, అడగమంటారా? నువ్వు ఇంటిని చూసుకోవాలి, మా ఆవిడ ఎక్కడికి వెళ్ళినా వెనక బాడీ గార్డ్ వెళ్ళాలని అన్ని పనులు చెప్పాను కదా, ఇంకా ఏంటి క్వశ్చన్? నేను అడిగే దాని గురించి కాదు సార్, బుద్ధుడు అటువైపు చూస్తున్నట్టు ఫోటో పెట్టారు కదా, అటువైపు అంత ఇంట్రెస్టింగ్ గా చూడాల్సిందే ఉంది సార్. ఇట్రా. నేను రాను, నేను అక్కడికి వచ్చానంటే రెండు పీకుతారు, మీరే ఇక్కడికి రండి సార్. ఓకే రండి సార్. ఇక్కడ అక్కడ ఏముంది సార్? పెద్ద శ్మశానం. శ్మశానమా? ఒరే పిట్టల దొర, రోజు ముందు వైపు నుంచి వచ్చి పండుకుని వెళ్తావు, వెనకాల శ్మశానం ఉన్న సంగతి తెలియదేంట్రా? శంభో మహాదేవ సార్, సారీ సార్, నా ఉద్యోగానికి రాజీనామా చేద్దాం అనుకుంటున్నాను. ఈడో పెద్ద మినిస్టర్ పార్లమెంట్ లో కూర్చోబెట్టి పాలు పోసి పాల్కోవ ఇవ్వడానికి, పిచ్చన పోరంబొక్కు పుల్కాగా. పుల్కానా సార్? మీరు పుల్కా అన్నా పర్వాలేదు, పూరి అన్నా పర్వాలేదు, నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేదు సార్. ఏ ఇంటి వెనక శ్మశానం ఉంటే ఇంట్లో ఒక మనిషి ప్రశాంతంగా ఎలా నిద్రపోగలడు సార్? పగలు నువ్వు నిద్రపోతావో లేదో నాకు తెలీదు, రాత్రులు నువ్వు నిద్రపోకుండా ఇక్కడే కూర్చొని ఉండాలి. సత్య ఇటువైపు రాకుండా చూసుకునే బాధ్యత నీది. జాగ్రత్త, బుద్ధుడు ఒంటరిగా ఉన్నాడు, మాట్లాడుతూ. నేను ఒకటి చీప్ గా దొరికానుగా, ఎంత చక్కగా నన్ను యూజ్ చేసుకోండి. యూజ్ మీ ఐసే. రహీమ్ మీకు ఒక్కడే అబ్బాయా? అవును సార్, అల్లా మాకిచ్చిన ఒకే ఒక బిడ్డ. చాలా మంచోడు సార్. తను ఆరో క్లాస్ చదువుకునేటప్పుడు ఒక యాక్సిడెంట్ లో నా కాలు పోయింది. అబ్బుకి కాలు పోయిందని వాడు చదువు మానేసి నాతో పాటు పనికి వచ్చేశాడు. ఈ ఊళ్ళో ఎవరింట్లో ఏ ఫంక్షన్ అయినా రహీమ్ బిర్యానీ లేకుండా జరగదు, వాడి హస్తవాసి అటువంటిది. నాది కృష్ణాబాయిది, 20 ఏళ్ల స్నేహం. మేము ఎలాగైతే బిర్యానీకి ఫేమస్, వాళ్ళు వెజిటేరియన్కి ఫేమస్ అండి. మా ఇద్దరి మతాలు వేరైనా కానీ మాలో ఎవరికి ఆర్డర్ దొరికినా నాన్ వెజిటేరియన్ నేను, వెజిటేరియన్ అతను అక్కడే కలిసి వండుతామండి. అలాంటి స్నేహం అండి మాది. ఆయన కూతురే సంగీత. రహీము సంగీత మధ్య మొదట్లో స్నేహమే ఉండేది, ఆ స్నేహమే తర్వాత ప్రేమ అయింది. నాకెలాంటి అభ్యంతరం లేదండి,
పిల్లల సంతోషమే ముఖ్యమని నేను ఊరుకున్నాను, కానీ కృష్ణాబాయికి అది నచ్చలేదండి. సంగీత, గొర్రె నరికే కత్తితో కూరగాయలు నరకాలనుకున్నావు, మెడ తెగిపోతుంది. గొర్రె మెడ కాదు, నా మెడ. రహీం చివరిగా ఇంట్లోంచి వెళ్లేటప్పుడు తన మానసిక పరిస్థితి ఎలా ఉంది? రెండు రోజులుగా ఏదో టెన్షన్లో ఉన్నాడు, తర్వాత సర్దుకున్నాడు. ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది, దానికి అడ్వాన్స్ తీసుకొస్తానని సంతోషంగానే వెళ్ళాడు. మీ అబ్బాయికి తాగుడు అలవాటు ఏమైనా ఉందా? సార్, వాడికి ఎలాంటి పాడు అలవాటు లేదండి, అది మా మతంలో హరామ్ అండి. వాడికి ఒకే ఒక చెడ్డ అలవాటు ఉందండి, బీడీ మాత్రం తాగుతాడు. రహీమ్ది రీసెంట్ ఫోటో ఏదైనా ఉందా? ఉంది సార్.